హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఇది నెల్లూరు జిల్లాలోని కావలి కలగలమ్మ జాతర అండి. ప్రతి సంవత్సరం పెద్ద పండుగ రోజున, అంటే 3 రోజులు బాగా పెద్ద ఎత్తున జాతర జరుగుతుందండి. మా ఇంటి పక్కనే ఉందండి ఈ దేవాలయము, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, వీధులు అసలు ఎంత అమ్మవారు లైటింగ్ పెట్టి అసలు ఎంత కళకళలాడుతుందో. అన్ని దేవుళ్ళండి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, అంటే రకరకాల అవతారాలు అమ్మవారు అన్ని. చూడండి, లక్ష్మీదేవి అసలు ఎంత గ్రాండ్గా, అసలు చిన్నప్పుడు తిరణాలు గుర్తుకొస్తుందండి. మీరు ఎంతమంది చూసుంటారండి? అయితే మన వయసు వాళ్ళు చాలామంది తిరణాలు అనేది ఖచ్చితంగా వెళ్ళుంటాము. ఇప్పుడు పిల్లలు పెద్దగా వెళ్ళుంటారు, కానీ మనమంతా తిరణాలు అంతా తిరిగిన వాళ్ళమే. అసలు ఈ వీడియో మీకు అందరికీ, మీరందరూ చూడాలని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నానండి. చూడండి, వీధుల్లో అంతా అసలు ఎంత కోలాహలంగా, ఎంత హడావుడి. ప్రతి సంవత్సరం మేము ఏ ఊరికి పోవండి, ఇంట్లోనే ఉంటాము, ఇవన్నీ చూస్తుంటాం. ఇంకా మా పిల్లలందరూ ఎక్కడున్నా కూడా ఇంటికి వచ్చేస్తారు. చూడండి, కలగలమ్మ తల్లి మా ఇంటి పక్కనే ఉందండి. మా ఇంటి అదే వీధిలో, మా ఇంటికి ఆనుకొని ఈ అంగళ్ళు అన్నీ పెట్టేస్తుంటారు. మేము కూడా నా మనవరాలకి ఇది రబ్బర్ పాములు, బాల్స్, బల్లులు ఎన్ని రియల్గా ఉంటాయి, ఎన్ని కొన్నావు, అదొక ఆనందం అండి. ఎంత ఉన్నా కూడా ఈ ఇట అంగళ్ళలో కొంటే అసలు ఆనందం మాటల్లో చెప్పలేను. లాస్ట్ ఇయర్ అందరు పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు, బాగా ఎంజాయ్ చేశారండి. ఈ వీడియో కూడా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కొంచెం దగ్గరగా చూసినట్టు అవద్దని ఈ వీడియో కూడా తీస్తున్నాను మీకు అందరి కో మీ అందరి కోసము. చూడండి, అంగళ్ళు ఎంత బాగుంది, బాగుందా కదా. ప్రతి సంవత్సరం జరుగుతుందండి ఈ తిరణాలు, ఈ జాతర. మీరు దగ్గర ఊర్లో వాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా ఈ జాతరకు రండి, చూసి అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారిని. అసలు మాటల్లో చెప్పలేనండి, అంత కోలాహలంగా ఉంటుంది. రాత్రి ఊరేగింపు 11, 11:30 కట్ట ఇంటికి వస్తుందండి అమ్మవారు, కలగలమ్మ తల్లి. అందుకని ఇప్పుడు నేను సాయంత్రంగా వెళ్ళి ఎన్ని వీడియో తీసానండి. చూడండి, గుడి ముందండి, మా ఇంటి ముందే ఇది, పక్కనే ఉందని చూడండి మా ఇల్లు. అదిగోండి, మేమంతలోకి ఇంట్లో లైట్లన్నీ వేసి పెట్టానండి. అంత కోలాహలం ఉంది కదా, నేను కూడా మా గార్డెన్కి అంత లైటింగ్ వేసి, పండగ వాతావరణం అంటే ఇలా ఉండాలి అని మనకి కొంచెం సంతోషంగా ఉంటుంది కదా, అందుకని అన్ని లైటింగ్ వేసి రెడీగా ఉన్నామండి, దేవుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని. చూడండి, అందరు చాలామంది ఇంటికి వస్తారండి. ఇంటికి వచ్చి ఆ ఊరేగింపు, ఈ ఉంటాయి కదా అమ్మవారు డ్యాన్స్లు, ఇవన్నీ అవన్నీ చూస్తారు. ఇవన్నీ తప్పకుండా చూడండి పూర్తిగా. Thank you.
అయిపోయిందండి, ఇంటి నుంచి బయలుదేరుతా ఉంది కలుగులమ్మ తల్లి. చూడండి ఎంత మంది జనాలు వచ్చారో, అసలు మా ఇల్లు తిరణాలేనండి. అసలు అందరూ ఫోటోలు తీసుకోవడం, బంతి చెట్లు ఎన్ని పెట్టాను కదా వాటిలో ఫోటోలు తీసుకోవడం, చూడండి ఎంత మంది జనాలు. అసలు మా ప్రతి సంవత్సరం జరుగుతుంది మాకు, ప్రతి సంవత్సరం చాలా హ్యాపీగా తృప్తిగా ఉంటుందండి కలగలమ్మ ఊరేగింపు తిరణాలు సంక్ర పెద్ద అందుకనే పెద్ద పండగ అంటారు. పండగ అంటే పెద్ద పండగనండి సంక్రాంతి. అందరూ ఫోటోలు తీసుకొని, అందరూ అసలు దేవుడు వెళ్ళిపోయిన 10 నిమిషాలు కూడా కదలలేదు, అందరు కూర్చొని డిస్కషన్లు చేసుకోవడం మాట్లాడుకుంటా ఉంటారు. మేమన్నీ అక్కడ కూర్చొని పైన కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాం. అది చూడండి ఎంతమంది జనాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన పొట్లకాయ పందిరి ఉంది కదా, అక్కడికి వెళ్ళి కూడా వీడియోలు తీసుకుంటున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉందండి. చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవకండి. థ్యాంక్ యూ.